బహుజన్ సమాజ్వాదీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నై పెరంబూర్లో నివాసం ఉంటున్నటువంటి ఆయన రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి పారిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనతో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. సెంబియం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మ్స్ట్రాంగ్పై ఇదివరకే పలు కేసులు పెండింగ్లో ఉన్నట్టు, కొన్ని రౌడీ ముఠాలతో పాత కక్షలో ఉన్నట్టు సమాచారం. ఆర్మ్స్ట్రాంగ్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు.